ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇప్పుడు మన వరద కల్వ బ్రిడ్జి దిగామా అక్కడ దాకా ग्रामा की संबंधी अटे कुंट संबंधी दादापू संवसमी तेगी पोई सर ग्रामस्थल अड़गर मेरव तेगी కింద 100 ఎకరాల భూములు ఉన్నాయి మేము పొలాలు చేసుకునే వాళ్ళం అదే విధంగా చెరువు మీద ఆధారపడి బతికేటువంటి ముదిరాజులు బెస్తోళ్ళు ఉన్నారు మరి వాళ్ళ కడుపు కొడతారు ఈ చెరువు తెగి మా కడుపు కొడుతున్నది అందుకోసమని వెంటనే మరమ్మత్తు చేయాలని చెప్పేసి గ్రామస్తులు సంవత్సరం క్రితమే అడిగిరు కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి సంవత్సరం గడిసిపోయినా కూడా ఇప్పటి కూడా మరమ్మత్తులు చేయకపోగా ఇప్పుడు వర్షం వారం రోజులుగా కురుస్తున్నది ఈ పడుతున్నటువంటి వర్షాన్ని ద్వారా వస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ కింద నార్ వసిరు ఆ నారంతా కొట్టుకుపోతున్నది నాట్లేస్తున్నారు వేసినటువంటి అన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ కుంటపైననే ముదిరాజులు బెస్తోళ్ళు ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ చెరువులో చేపలు కూడా లేనట్టు అంటే చేపలు కూడా పెంచుకునేటువంటి పరిస్థితి లేదు
अंत दीनमीदे आधार पड़ बतकत प्रजलैवरते पट्टुक निजकवर्ग की संबंधी एमएलए आयन सोई उदो लेदो एम चेस्ो मैते अर्थम आईना एमंटना इप्ड वरकू समस्या पट्टुक चरवल मरम्मत क्रत चरवल कड़ता अब रैत इंका आदकटा अरे उरवलने पट्टुकना पापन बोले इंका क्रतवर अड़गन अटे वीलू दीनमीद आधार पड़े बतिके चरवल पट्टुक इपड़ेमंटे सूरम्म चरव की संबंधी भूमल सर्वे चस्ट अंत इंक मूड ने नाग ने एन कलनाईटी अंत और पनी ने पनी प्रजल कोसमनी मध्य मूद नाग संवस पट्टुको अंत एन कईदार ने मुझे राव एन क तरवा मल्ल मन कनपड़क मल्ल एन कवक वेन तो पेटीन विद्य अंटे प्रजल नाड़ी प्रजलू एन कट्टुकटर तरवा पेद पट्टुकोर काबटे मैं प्रजल की एम चा नद पट्टुकोर तेलंगा प्रजल अमायक मुख्य भीमरम प्रांत प्रजल अमायक एमएलए काबट्टी मनमंदर खचिता निन्ने అంటే సంవత్సరం క్రితం తెగిందని తెలుసు కానీ నిన్ననే నేను వాట్సాప్ లో చూసిన అంటే భీమారం ఏనుగుకుంటకు సంబంధించినటువంటి చెరువు సంవత్సరం అయ్యింది తెగి ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదు దాని కింద ఉన్నటువంటి 100 ఎకరాల భూమి సాగు చేసుకునేటువంటి రైతులకు నష్టం చేస్తుంది ఆ చెరువు ఆ కుంటపైన ఆధారపడినటువంటి ముదిరాజు కుటుంబాలు అదే విధంగా బెస్త కుటుంబాలు కూడా దాని మీదనే ఆధారపడి జీవిస్తారు వాళ్ళను కూడా వాళ్ళు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆ పేపర్ కటింగ్ లో చూసి వెంటనే భీమారం గ్రామానికి సంబంధించినటువంటి మా పల్లి జమున అదే విధంగా మా సంబంధించినటువంటి లింగగౌడు గాని మన రవి రవి నిన్న అక్క మీరు అంటే రవి చేసిండు ఆ ప్రోగ్రామ్ ఆ చూసి నేను ఖచ్చితంగా ఈ భీమారం గ్రామానికి వెళ్ళాలి రైతులను కలవాలి ఖచ్చితంగా ఇక్కడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతోటే ఈ రోజు రావడం జరిగింది నిజంగా చూస్తూ ఉంటది పెద్ద పనే కాదు అది ఎంతో ఒక 4-5 రోజులల్లో అయిపోయే పని పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది కాదు అంటే కొత్తయి చేస్తాము అంటే దానికి వందల వేల కోట్లు ఖర్చు పెట్టాలి అవి చేయాలి దాని మీద కమిషన్ రావాలి ఈ చిన్న చిన్న ప్రజ చిన్న చిన్న పనులు చేపిస్తే వాళ్ళకి కమిషన్ రాదు కదా ప్రజలు బతుకుతారు ప్రజలు బతుకొద్దు వాళ్ళకి కావాల్సింది ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నది గదే తప్ప ఇంకొకటేం కాదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు చూడడం జరిగింది ఆ చూసింది పెద్ద పని కూడా కాదు వెంటనే అవి మరమ్మతులు చేసినట్లయితే ఇంకా కూడా ఇంకా వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి ఇది వెంటనే మరమ్మతు చేయించి ఇక్కడ ఉన్నటువంటి భీమరం గ్రామస్తులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే ఈ ప్రభుత్వం పైననే ఉంది స్థానిక ఎమ్మెల్యే పైన ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రేపు వెంటనే కలెక్టర్ గారిని కలిసి ఈ సమయ ఈ ప్రాంతం అంటే ఇది ఒకటే కాదు ఇంకా ఏది మన కల్వకోట రంగాపూర్కు సంబంధించినటువంటి ఆ వాగు పైన కూడా రాకపోకలే బంద్ అయినట్టున్నాయి నిన్న ఆటో లీటర్ వస్తలేరు ఇటో లాడిపోతలే అంటే ఇవి చిన్న చిన్న పనులు ప్రజలకు ఆ ప్రయాణానికి అంతరాయం కలిగేటువంటి రాకపోకలు బంద్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న ఈవెంటనే ప్రభుత్వం స్పందించి చాలా చోట్ల కూడా ఈ వర్షాలు వరుసగా వారం రోజులుగా పడడం వల్ల చాలా పాత ఇండ్లు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా ప్రమాదాలు జరిగినాయి ఎక్కడెక్కడనో ఎక్కడైతే ఈ వర్షాల వల్ల నష్టం జరిగిందో దాన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ అధికారులను వెంటనే గ్రామీణ ప్రాంతాలకు పంపించి సర్వేలు చేపించి నష్టపరిహారం అంచనా వేసి ఎవరైతే నష్టపోయిన నేను జెడ్పి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడ అప్పుడు వర్షాలు పడలేదు చాలా రోజులు కాబట్టి వరద కాలువ నుంచి మేము నీళ్లు తీసుకుంటాం మాకు ఒక ట్రాన్స్ఫారం కావాలి మోటార్లు కావాలి అని చెప్పేసి అంటే నేను అప్పుడు ఉన్నటువంటి ఏది ట్రాన్స్కో ఎస్సీ గారి తోటి మాట్లాడి ఆ ట్రాన్స్ఫారం వేపించి తర్వాత సంఘం నాయకులే ఇక్కడ బోర్లు కూడా పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చుకోవడం జరిగింది అంటే వాళ్ళు అంత వల్ల పొట్ట పోసి అంటే పొట్ట గడుపుకోవడం కోసము వాళ్ళు అప్పుడే ఆ రకంగా వాళ్ళే ఖర్చు పెట్టి మోటార్లు ఫిట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకొని అంత చేస్తే ఇవాళ వర్షాలు వచ్చి కట్టదగిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను.
చెరువుల నీళ్లు ఆగలేవు ఇంతకు ముందు 4-5 సంవత్సరాల కింద ఆ ట్రాన్స్‌ఫార్మర్ కొత్తగా ఏపిచ్చుకొని మోటార్లు అరకాలో కట్టి నీళ్లు నింపుకున్నాం చాపలు పెంచుకున్నాం మా జీవన ఉపాధి గెలిపించుకున్నాం అనుకోకుండా నిరుడు వర్షాలు ఎక్కువై చెరువు దైపోయింది నిరుడు నుంచి మేము ఆఫీసర్లకు ఫోన్ చేసుకుంటా అడుగుతున్నాం గానీ ఏది పట్టించుకుంటలేదు మాత్రం 100,000 రూపాయల జిమ్మ పోసిన తెగిపోయినాక మొత్తం వెళ్ళిపోయింది తెగిపోయిన ఎనుకుంట చెరువు గండిని పూడ్చలేరు సంవత్సర కాలంగా ఈ వర్షాలకు తెగిపోయినటువంటి కట్టను ఇప్పటివరకు మరమ్మతులు చేసి ఈ నీళ్లను ఆపే ఆలోచన చేయలేరు కాబట్టి మేము మొన్న గ్రామ యువకులం ఒక వీడియో తీసి అదే విధంగా ప్రిన్సిపాల్కి కూడా మేము ఇవ్వడం జరిగింది దానికి స్పందనగా చూసిన వెంటనే నిన్న ఉమ్మక్క ఫోన్ చేసి मरी परस्थित पन जुना लेदा अड़ी अड़गू मरी इप्डवरक पन जरूत एवं पट्टुकना नाद लेकिन अंत मैं तम मैं रेपस्तम चूस्त दिन परस्थित मेकोड़ोस चूस्त मरी इंका पूर्ति रैतक इट मुदिराज को अट बेस्तुक नष्ट जो कदा मेमोस अच्छी चूस्टे ब्रांड अक् मरी इला समस्या तेजुटी अक् हईदराबाद हईदराबाद नीं ప్రజా సమస్యలు నిజంగా ఇయ్యాల ఏం జరుగుతుందంటే సంబరాలు చేసుకోవడానికి అలవాట పడ్డారు అధికార పార్టీలు కానీ సమస్యల్ని పట్టించుకోవడం లేదు మరి ఇయ్యాల మా బాధను మా కష్టాన్ని తెలుసుకొని మా భీమారం మండల కేంద్రానికి వచ్చి ఇయ్యా మా సమస్యను కండారండారుగా చూసి దీని మీద స్పందించినటువంటి మన మాజీ జెడ్పి చైర్మన్ ఉమక గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ సమస్యను పరిష్కారమయ్యేంత వరకు మా వెంబడే ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీని గురించి ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే అధికార పార్టీలు ఈ విధంగా వాళ్ళు ఆడంబరాలు చేసుకుంటూ తప్ప సమస్యల కోసం సమస్యలను చోటికి రావడం లేదు మరి అదే విధంగా ప్రతిపక్షం ఉన్న ఇంకా మిగతా పార్టీలు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే మా సమస్యల్ని మా కష్టాల్ని పట్టించుకుంటారు వాళ్ళే మా నాయకులు అవుతారు ఎవ్వరు కూడా వేరే వాళ్ళు కారు కాబట్టి దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు దీని మీద బాధ్యతగా ముందుకు రావాల్సిందిగా మేము కోరుతున్నాం ఈ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలి ఈ కట్టను మనం ఇది మరమ్మతులు చేయించడం కావాలి ఇక్కడ ముదిరాజులకు మళ్ళీ వాళ్ళు ఏదావిధిగా జిమ్మలు పోసుకొని చేప పిల్లలు పోసుకొని వాళ్ళు బతకాలి కింది రైతులు నష్టపోకుండా 100 ఎకరాల రైతులు నష్టపోవడం జరిగింది వాళ్ళందరికీ ఇప్పటివరకు నష్టపరిహారం దొరకలేదు ఈ ముదిరాజులకు వాళ్ళకు కూడా మరి నష్టపరిహారం సంగతి అట్లా పోని కానీ ఇప్పుడు మళ్ళీ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయం మీద స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి చలో కలెక్టర్ అయినా కానీ మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం ఎంత దూరం అయితే అంత దూరం ఈ దీంతో నష్టపోయే వాళ్ళందరం కూడా మీకు వెన్నంటి ఉంటాం మీరు ముంగట ఉండాలని మేము కోరుతున్నాం గ్రామానికి సంబంధించిన ఏనుగు కుంటని ఇప్పుడే మేము వెళ్ళి పరిశీలించడం జరిగింది అదేమో మొత్తం తెగిపోయింది సంవత్సరం క్రితం తెగిపోయినా దాన్ని పట్టించుకోలేదు అదే విధంగా భీమారం శివారు అంటే రంగాపూర్ అంటే భీమారం గ్రామము రంగాపూర్ శివార్లో రంగాపూర్ ప్రాజెక్ట్ దీన్నే కొచ్చేరు అని కూడా అంటాము ఈ కొచ్చేరు దాదాపు నిర్మాణం చేసి 40 సంవత్సరాలు అవుతుంది 40 సంవత్సరాలు అయినటువంటి ఈ చెరువు దాదాపు 300-400 ఎకరాల స్థలంలో ఈ చెరువు ఉన్నది అట్లాంటి ఈ చెరువు అంటే వర్షాలు ఎక్కువ కావడం వల్ల మొత్తం నీళ్లు మొత్తం కారుతున్నాయి మొత్తం ఎక్కడెక్కడ రంధ్రాలు పడ్డాయి రంధ్రాలు పడి నీళ్ళంతా పోతున్నాయి వాటర్ వస్తే లీక్ అయిపోతుంది అంటే ఇది రేపు అంటే ఈ వారం రోజులు కొద్ది నీళ్ళు వస్తేనే లీకేజీలు ఇవన్నీ అవుతున్నాయి అంటే రేపు ఇంకా రాబో రోజులలో వర్షాలు ఇట్లా ఎక్కువ పడినట్లయితే ఇది చాలా ప్రమాదం జరిగంట అంటే ఈ చెరువు
చెరువు గిట్ల ఇది తెగిపోయినట్లయితే చాలా ప్రమాదం ఎందుకంటే దీనిపైననే ఆధారపడి ఉన్నటువంటి భీమారం గ్రామస్తులు గాని ఇటు రంగాపూర్ గ్రామస్తులు గాని ఈ చుట్టుపక్కల వందల ఎకరాలు ఉన్నటువంటి రైతులకి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఈ చెరువుపైన చేపలు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు కూడా దీనిపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి చాలా మంది రంగాపూర్ అదే విధంగా భీమారం గ్రామస్తులు ముఖ్యంగా భీమారం గ్రామస్తులకు గ్రామ ప్రజలకు రైతులకి ముదిరాజులకి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇది ఆధారం ఉన్నటువంటి చెరువు ఈ పెద్ద చెరువు ఈ రంగాపూర్ ప్రాజెక్టు కాబట్టి ప్రభుత్వం ఎందుకంటే కనీసము ఈ వర్షాలు పడ్డప్పుడు ఏం చేయాలంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను ఆదేశించి ఈ వర్షాల వల్ల ఎక్కడ ఎట్లా ఉన్నాయి మరమ్మతులు ఎట్లా ఉన్నాయి చెరువులు ఏమన్నా తెగిపోయినాయా ఎక్కడన్నా నష్టం జరిగే పరిస్థితి ఉందా ఏంటిది అనేది అధికారులను అప్రమత్తం చేయాలి అధికారులను అప్రమత్తం చేసి రెవెన్యూ వాళ్ళను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పరిశీలించాలి ఇప్పటి వరకు ఇది మాకు తెలుసుకొని గ్రామస్తులు చెప్పేంత వరకు కూడా మాకు చెప్పి గ్రామస్తులు ముఖ్యంగా నా దృష్టికి తీసుకురాగానే మేము ఇక్కడికి రావడం జరిగింది అంటే మేము విజిట్ చేసినాం మొట్టమొదటి వ్యక్తులం మేమే కానీ ఇప్పటి వరకు అధికారులు కూడా రాకపోవడం ఇంత జరుగుతున్న వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను తక్షణమే కొచ్చేరు రంగాపూర్ ప్రాజెక్టు చెరువు దగ్గరికి అధికారులను వెంటనే అప్రమత్తం చేసి ఇక్కడ ఏదైతే వాటర్ ఇదంతా కూడా వృధా పోతుంది ఇదంతా ఉపయోగం కూడా లేదు కాబట్టి వెంటనే ఎక్కడైతే ఇది రెనోవేషన్ అంటే రిపేర్లు చేపించి ఈ చెరువులు నీళ్లు ఈ చెరువులో నీళ్లు నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మేము భీమారానికి సంబంధించినటువంటి ఏనుకుంటా పరిశీలించి రావడం జరిగింది అది ఉన్న ఇది మేము ఖచ్చితంగా ఈ మండలంలో ఇంకక్కడక్కడ కూడా చాలా నష్టం జరిగింది వాగులు పొంగి రోడ్లు ఖరాబ్ అయినాయి అదేవిధంగా కిచెన్ బ్రిడ్జులు కూడా ఏదో చెరువు కట్టలు అయిపోయినాయి బ్రిడ్జులు కట్ అయినాయి అట్లా పాత ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మేము రాతపూర్వకంగా ఈ జిల్లా అధికారులకి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవి వెంటనే పరిష్కారం చేసి నష్టపోయినటువంటి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఆ రైతుల పక్షాన మేము కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జొన్నలు అప్పుడు గవర్నర్ జొన్నలు నువ్వులు పరుపు తిరగలు బోటబడ్డ అంతా బీసెలు తెలుగోళ్ళు శాఖలోళ్ళు సాలోళ్ళు అన్నట్టు అంతా బీసెలు అది రైతులు వాళ్ళు భూములు ఉన్నాయి భూముల తర్వాత మొత్తం తీసేసారు ఉన్నాయి తీసేసి మొత్తం ఆపుకున్నారు పారస్తులు కట్టుకొచ్చారు కట్టిన తర్వాత మన బయట ఉన్న భూములు కూడా అది మొత్తం ఆన్లైన్ తీసేసారు ఇక్కడికి మనము దాదాపు మన మా ఊరు అడ్లు మన మార్కెట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇప్పుడు అక్కడ చెరుకు దాటి అచ్చ చెరుకు ముంగట అంటే అక్కడ అక్కడ అది మొత్తం పాలస్తా అనుకున్నాక అది చేసాము 850 సర్వే నెంబర్ 94 పారస్తారు అక్కడ పారస్ పోతే అక్కడ పారస్ పోతే పారస్ చూసేది ఇక్కడ ఇదే గవర్నమెంట్ మా తాతలు దున్న పువ్వులు అవి మా తాతలు బతుకుని వందేళ్ళు మా బాపులు వందేళ్ళు మేము 70-80 బాగా వచ్చింది ఈ అప్పటి నుంచి పువ్వులు ఆడుకునే పువ్వులు తీసేసారు మా తాతల కడికి వెళ్ళి లెక్క ఇంకా కూడా ముందు మా తాతలు దున్నిన పువ్వులు తాతల కడికి అయ్యలు దున్నారు అయ్యలు పోయి మేము 70-80 బాగా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేపలు పువ్వులు అవన్నీ అరడబడిన పంటలు అవన్నీ మొత్తం అప్పుడు ఇవన్నీ బావిలు భూములు ఎక్కడ బావిలు లేవు బోర్లు లేవు ఏమి లేక చెరుక మీద అనుకుంటే చెరుకు అరణ్యం ఉన్న పంటలు అవి తోని ఊరు కట్ చేసుకోలేదు
మధ్యాహ్నం రావడం జరిగింది. చాలా మంది మా రైతన్నల్ని కలవడం జరిగింది. రైతన్నల ఆవేదన వాళ్ళు నిజంగా చెప్తుంటే నాకే బాధపడల్లో నవ్వాలో ఏడవాలో ఏమో అర్థమైతలేదు. ఎందుకంటే ఎక్కడో ఖమ్మం జిల్లాలో సీతారాం ప్రాజెక్టులో భూములు పోయినాయట. ఆ భూములు పోతే ఏది కరీంనగర్ జిల్లా అంటే ఇప్పుడు కొత్త జిల్లా జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలము దేశైపేట గ్రామం అనేది ఒక చిన్న గ్రామం. అది లోపల ఉంటుంది అడవి ప్రాంతం. ఆ గ్రామంలో ఉన్న భూములను ఇక్కడ 300 ఎకరాలను అక్కడ పోయినాయి కాబట్టి దాని కిందకి ఇక్కడ ఇచ్చినావు. బాగానే ఉంది ఇచ్చినావు. అసలు ఇచ్చే ముందు కనీసం ఈ గ్రామ సర్పంచ్ చెప్పాలి, ఎంపీటీసీ చెప్పాలి, ఈ మండల ఎంపీపీ ఈ మండల సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆ గ్రామ ప్రజల ఆమోదంతో వాళ్ళని ఒప్పించి మెప్పించి నువ్వు తీసుకోవాలి. కానీ దొంగదారిన వచ్చి వాళ్ళకు వాళ్ళే కంచె వేసుకున్నారు. కంచె వేసుకున్నావు బాగానే ఉంది. కంచె వేసిన తర్వాత కంచె పరిధిలో ఉన్నది నువ్వు తీసుకున్నావు. మరి కంచె తర్వాత ఉన్నటువంటి భూములు 330 ఎకరాలు ఉన్నది. వాళ్ళందరూ కూడా రైతులు, సామాన్య రైతులు. బడు అంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అంటే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి కులం వాళ్ళు. వాళ్ళు గుంటడు ఏది ఏండ్ల తరబడి ఆ కొద్దిగా గొప్ప ఉన్నటువంటి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి భూమినే ఆధారంగా చేసుకుని వాళ్ళు పొట్ట పోసుకొని పట్టుకుతున్నారు. అట్లాంటి రైతులు పట్టదారులను పాస్బుక్లు ఉన్నప్పుడు అవన్నీ కూడా దాదాపు 330 ఎకరాల భూమిని మొత్తం ఓల్డ్లో పెట్టేసి ఓల్డ్లో పెట్టిరు. ఎందుకు పెట్టిరు? మాకు రైతు బంధు వస్తలేదు. మేము అరే వడ్లు పండించుకుంటున్నాం, మక్కలు పండించుకుంటున్నాం, పసుపు పండించుకుంటున్నాం. దాదాపు 70 ఏళ్ళ నుంచి మేము పంటలు పండించుకుంటుంటే ఇప్పుడు మేము పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలంటే మా పేరు మీద అమ్ముకునే రైట్ లేదు, మా పేరు మీద అమ్ముకో వస్తలేదు, వేరే వాళ్ళ పేరు మీద అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మా భూములు మా పాస్బుక్లు ఉన్నాయి మా భూములలో. ఆ భూముల మేమే పట్టద సాగు చేసుకుంటున్నాం. ఆ భూములన్నీ కూడా మా పేరు మీదనే ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఓళ్ళు ఎందుకు పెట్టారు, మాకు రైతు బంధుకు ఎందుకు వస్తలేదని అనేక సార్లు ఇవాళ అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ని అడిగిండ్రు, ఎమ్మెల్యేని అడిగిండ్రు. అట్లా చాలా మంది ప్రజాప్రతినిధుల దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఆవేదన చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి మరి ప్రజల కోసం ఉన్నాడా? లేకుంటే ఆయన కుటుంబము జర్మనీ పోయి వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతున్నట్టుంది. ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం, తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేది వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఓట్లు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వస్తాడు. ఇక నేను ఉన్నాను అనిపిస్తాడు. అందరికి కుల సంఘాలకు నేను ఈ బిల్డింగ్ కట్టిస్తా, ఆ బిల్డింగ్ కట్టిస్తా, ఈ రోడ్ వేస్తా. ఇక మనం అడిగిందే తరువు, ఏది అడుగుతుంది నేను చేస్తా తప్పకుండా. నాకు ఇప్పుడు గెలిపిండ్రి, నేను అన్ని చూసుకుంటా అంటాడు. మళ్ళీ గెలిచిండంటే మళ్ళీ మనకు అలా కనబడ్డాడు. అట్లాంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఉన్నాడు. కాబట్టి ఈ మళ్ళీ అప్పుడప్పుడు కనబడుతుండన్న ఈ మధ్యలో ఎన్నికలు వచ్చినట్టున్నాయి. వీళ్ళు అనేక సార్లు చెప్పినా కూడా ఈ సమస్యను పరిష్కారం చేయలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా రైతుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి సమస్య నాకు ఇప్పుడే దృష్టికి వచ్చింది. నేను అక్కడ కూడా సైట్ మీద కూడా వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. ఖచ్చితంగా రైతుల పక్షాన నేను రేపు లేదా ఎల్లుండి ఈ జిల్లా కలెక్టర్ని కలుస్తా. అసలు ఎందుకు ఓళ్ళులో పెట్టిరు, వాళ్ళకు రైతు బంధు ఎందుకు వస్తలేదు, రైతుల్ని ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కలెక్టర్ గారిని అడిగిన తర్వాత ఆమె ఏం చెప్తుందో ఆ చెప్పిన దాన్ని ఆధారంగా మళ్ళీ మనం రైతులందరం కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏది ఇబ్బంది పెట్టే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ఎదుర్కొందాం అనేది రైతులతోటి మాట్లాడి మళ్ళీ ఫర్దర్ కార్యక్రమం తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం.